పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ప్రతి ఏటా నిర్వహించు దావత్యే ఇఫ్తార్ విందును పట్టణంలోని మస్జిద్ ఏ అరాఫత్ నందు ఏర్పాటు చేశారు. ఇట్టి దావత్యే ఇఫ్తార్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయ నరసింహారెడ్డి, నల్గొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్పర్సన్ తిరునగర్ భార్గవ్ హాజరయ్యారు. మిగతా మిత్రులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అన్ని విషయాలు మిత్రులు చెప్పినారు. 2009 నుంచి నేటి వరకు మీకు అండగా ఉన్నాం, రేపు కూడా అండగా ఉంటాం. మేము ఇప్పటిదాకా అండగా ఉన్నాం, రేపు కూడా అండగా ఉంటాం. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు మన పార్లమెంట్ సభ్యులుగా ఈ ప్రాంతానికి ప్రార్థించిన సందర్భంలోనే ఏది గారు స్థలం కేటాయింపులో నేను భాస్కర్ రావు గారి సహకారం కానీ, డబ్బులు ఇచ్చే సహకారం కానీ, ఎంపీ నిధుల నుంచి కూడా 10 లక్షలు ఏది గారికి ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా మీ అందరికీ మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి గౌరవ శాసనసభ్యులు కానీ, మున్సిపల్ చైర్మన్ గారు కానీ, విఎస్ మారెడ్డి గారు కానీ, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేదానికి నేను కానీ, మీ అందరి కుటుంబ సభ్యులాగా మేము ఉంటామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. దేశంలో ఎక్కడా లేనటువంటి పద్ధతుల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో గంగా జమున తహజీబ్ లాగా మన రాష్ట్రం కొనసాగుతుంది. ఈ దేశంలో లౌకిక విధానాన్ని కొనసాగించడానికి కేసీఆర్ నాయకత్వంలో ముందుకు పోతున్నాం. దేశంలో మతతత్వ పార్టీలకు కానీ మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలను విభజించే మతాలతో విభజించేదానికి మేము ఎల్లవేళలా ముఖ్యంగా ఉంటాం. అందరి సంపూర్ణ సహకారంతోనే ఈ దేశంలో హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ ఎవరైనా సరే సమాన హక్కుతో జీవించే క్రమం తీసుకురావడమే కేసీఆర్ గారి యొక్క లక్ష్యం. దానికి అనుగుణంగానే మీ అందరితో కలిసి ఉంటాం. మీ అందరి సమస్యల పరిష్కారమే మా ధ్యేయం. అందువరకు మిర్యాలగూడ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు భాస్కర్ రావు గారి నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మిగతా మైనార్టీల కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తామనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.